అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 34వ వార్డు వికలాంగుల కాలనీ నందు ఇక్కడ ఉన్నాము. ఈ యొక్క కాలనీలో గతంలో గత ప్రభుత్వ హయాంలో ఈ యొక్క రోడ్డు అనేటువంటిది కొద్దిగా రోడ్డు వేసినటువంటి పరిస్థితులు. ఇక్కడ దాదాపు 1, 2, 4 లైన్లు అనేటువంటి దారులు అనేటువంటి ఉన్నాయి. దీంట్లో భాగంగా ఈ యొక్క రోడ్లు అనేటువంటివి దాదాపు కొద్దిగా వేసి వదిలేసినటువంటి పరిస్థితులు. ఈ కాలువలు కూడా కొద్దిగా నిర్మాణం చేపట్టారు. కానీ కాలువలకి అటువైపు ఇటువైపు నీళ్లు పోకుండా స్వచ్ఛందంగా ఇక్కడ నివసిస్తున్నటువంటి కుటుంబీకులు, విద్యార్థులు, అంటే చదివేటువంటి పిల్లలే ఈ యొక్క కాలువని శుద్ధం చేస్తున్నటువంటి మనం గమనించవచ్చు. అంటే మనం ప్రభుత్వాలకి ఓట్లు వేసి ప్రజాప్రతినిధులకి, కౌన్సిలర్లకి, అందరికి ఎన్నుకోవడం జరుగుతుంది. కానీ మన యొక్క యోగక్షేమాలు అనేటువంటివి కుంటుపడుతున్నటువంటి పరిస్థితులు మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క వికలాంగుల కాలనీలో నీటి వ్యవస్థ కూడా చాలాగా ఉందని ఇది వరకు కూడా సంబంధిత మన మున్సిపల్ కమిషనర్ గారికి దృష్టికి తీసుకువెళ్ళడం ఈ కాలనీ వాసులు జరిగిందని చెప్తున్నారు. అలాగే దాంట్లో భాగంగా ఇక్కడ మనం ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉందో ఒకసారి మనం గమనిస్తే, చిన్నపిల్లలు, అంటే చదివేటువంటి విద్యార్థులు, చిన్నపిల్లలే స్వచ్ఛందంగా వాళ్ళే కాలువ తీస్తున్నటువంటి పరిస్థితి మన కదిరి మున్సిపాలిటీలో దాపరించిందంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉందో ఒకసారి మనం గమనించవచ్చు. వీళ్ళు కాలనీ వాసులు ఏం చెప్తున్నారంటే, అటువైపు ఇటువైపు రెండు వైపులా ఈ యొక్క కాలువ అనేటువంటిది అటువైపు వెళ్ళడానికి హైట్ ఉంది, ఇటువైపు వెళ్ళడానికి హైట్ ఉంది, మధ్యలో ఈ వాటర్ అనేటువంటిది స్ట్రక్ అయిపోయింది, కాలువ మురికి నీరు అనేటువంటిది స్ట్రక్ అయిపోయింది, స్ట్రక్ అయిపోయినటువంటి పరిస్థితులు నీళ్లు ఎటువైపు వెళ్ళడం లేదు అని చెప్తున్నారు. ఇది ఒకసారి మనం స్వతహాగా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది, సహృదయంతో ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎలాంటే చిన్నపిల్లలే స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థులే ఈ కాలువని క్లీన్ చేస్తున్నారంటే, అంటే ఎంత క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉంది పరిపాలన అనేటువంటిది ఒకసారి మనం గమనించవచ్చు. చిన్నపిల్లలు ఆటలాడుకునేటువంటి రోజు అందులో శ్రీరామనవమి ఆటలాడుకునేటువంటి పరిస్థితులు, పిల్లలు ఆటలాడుకోకుండా ఈ యొక్క స్వచ్ఛందంగా, ఎట్లా మన గౌరవ ప్రధాని గారు చెప్తున్నట్లు స్వచ్ఛ భారత్ అనేటువంటి విధానంగా, ఆ విధంగానే పిల్లలే స్వచ్ఛంగా పని చేస్తు కాలువ తీస్తున్నటువంటి పరిస్థితులు మనం ఒకసారి గమనించవచ్చు. అంటే ఈ యొక్క పరిపాలన విభాగం ఉందా లేదా అని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒకసారి కమిషనర్ గారు కానీ, గౌరవ చైర్పర్సన్ గారు కానీ, ఈ వార్డు కౌన్సిలర్ గారు కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి కాలనీలో, ఇక్కడ వికలాంగులకు ఇచ్చినటువంటి కాలనీలో చాలా దయనీయ పరిస్థితులు, వాళ్ళు జీవనాన్ని గడపడానికే చాలా దయనీయ పరిస్థితి ఉంటుంది వాళ్ళకి, ఏం పనులు లేక. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడితే ఇప్పుడున్నటువంటి వైరల్ సీజనల్ వ్యాధులు కూడా వ్యాపించే ఆస్కారం ఎక్కువ ఉంది. డెంగ్యూ కానీ, మలేరియా కానీ, ఇతరేతర టైఫాయిడ్ కానీ, ఇతరేతర వ్యాధులు ప్రబలికి అవకాశం ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఒకసారి గమనిస్తే కాల అనేటువంటి కొన్ని రోజులుగా, అంటే మేము కమిషనర్ గారి దృష్టికి, మా కౌన్సిలర్ గారి దృష్టికి, చైర్పర్సన్ గారి దృష్టికి, అందరి దృష్టికి వెళ్ళినా కూడా మాకు ఎక్కడా కానీ ఈ కాలనీలో సంబంధించి రోడ్లు కానీ, అలాగే డ్రైనేజీకి సంబంధించి కాలువ కానీ ముఖ్యంగా, అలాగే వాటర్ సంబంధించి వాటర్ కూడా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ కాలువ ఉన్నటువంటి ఈ ఏరియాలో మాత్రమే వాటర్ స్పెషాలిటీ కేవలం 4-5 పాయింట్లు మాత్రమే, అంటే 3-4 పాయింట్లు మాత్రమే ఈ కాలువకి సంబంధించి, ఈ యొక్క పైప్ లైన్ నీటికి సంబంధించి నీటి వైపులు ఉన్నా, మిగతా ఇతరేతరులు అవతల ఉన్నటువంటి కాలనీ వాసులు కూడా ఈ పైప్ లైన్ 3-4 పాయింట్లు ఎక్కడైతే ఉన్నాయో మున్సిపాల్ ట్యాప్లో ఇటుకొచ్చి అవతల ఉన్నటువంటి వాళ్ళు కూడా పట్టుకున్నటువంటి పరిస్థితులు. అంటే ఈ కాలనీలు ఎక్కువ శాతము వికలాంగులు జీవిస్తున్నారు, వాళ్ళు నడచడానికే ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఈ యొక్క నీళ్లు పట్టుకుండేది ఏ విధంగా పట్టుకుంటారని ఇక్కడ ఉన్నటువంటి వికలాంగుల కాలనీలు నివసిస్తున్నటువంటి జనాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు. ఇది ఒకసారి సహృదయంతో ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి కదిరి మున్సిపాలిటీలో 34వ వార్డులో వికలాంగ కాలనీలో దాపరించింది అనేటువంటిది మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే కాలనీ వాసులు ఇంకోటి కూడా చెప్తున్నారు, అటు పై నుండి గుట్ట అనేటువంటి ఉంది, గుట్ట నుండి నీళ్లు వస్తే కొన్ని చోట్ల స్ట్రక్ అయిపోతున్నాయి, లోత అంటే కొద్దిగా లోతట్టు చౌడు నేల ఇది, లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లు కూడా డ్యామేజ్ అయిపోతున్నాయి. స్థితావస్థలకి ఆల్రెడీ 2-3 ఇండ్లు డ్యామేజ్ అయిపోయి పడిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. మేము కూడా కాపురం ఉన్నటువంటి కొన్ని ఇండ్లు కూడా చీలకలు వచ్చేటువంటి పరిస్థితులు, చీలకలు దాపరించేటువంటి
పరిస్థితులు. అంటే మేము ఆ గవర్నమెంట్ ఇచ్చినటువంటి డబ్బుతో ఆరోగ్య అప్పు చేసి మేము ఇండ్లు కట్టుకో ఇండ్లు నిర్మించుకుంటే ఇండ్లు కూడా పడిపోతుంటే మేము కదిరిలో మేము బాడిగలు అద్దె ఇంటి అద్దెలు కట్టలేక ఇక్కడ జీవనం గడుపుతున్నాం. కానీ ఇక్కడ మా ఇండ్లు కూడా పడిపోతే మేము ఏ విధంగా బతకాలి అని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అది కూడా మనం ఆ ఇండ్లు కూడా క్షుణ్ణంగా పరిశీలిద్దాము, అది కూడా చూద్దాము. ఇది ముఖ్యంగా మున్సిపాలిటీ గౌరవ కమిషనర్ గారు కానీ, చైర్పర్సన్ గారు కానీ, అలాగే వార్డు కౌన్సిలర్ గారు కానీ దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి అటువైపు ఇటువైపు అంటే దాదాపు 80 మీటర్స్ అనేటువంటిది కాలువ నిర్మాణం జరగాలని కాలనీ వాసులు చెప్తున్నారు. ఆ 80 మీటర్స్ అలాగే రోడ్డు కూడా దాదాపు 80 మీటర్స్ రోడ్డు కూడా వేయాలని చెప్తున్నారు. ఆ రోడ్డు కూడా ఆలోచించి ముఖ్యంగా ఈ డ్రైనేజీ వ్యవస్థకి సంబంధించి కాలవది యొక్క ఇక్కడ పారిశుద్ధ్య కార్మికుల్ని కేటాయించి సంబంధిత అధికారులు దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి ఈ కాలనీ వాసులకి చేదోడు వాదోడుగా ఉండాలని ఈ న్యూస్ ద్వారా ఈ ఈ యొక్క ప్రాంత ప్రజల యొక్క ఆందోళన ఏదైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నా అది తెలుపుతున్నాం.